తెలంగాణ బీసీ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతం చేయనున్నామని బీసీ సంఘం రాష్ట్ర నేత బొల్లం లింగమూర్తి అన్నారు. నగరంలోని మంకమ్మతోట తెలంగాణ బీసీ సంఘం కార్యాలయంలో నూతన అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడిగా కందుకూరి ఆంజనేయులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మునుగంటి అశ్విన్ను ఎంపిక అవగా నియామక పత్రాలు అందజేశారు. గత కొన్నేళ్లుగా బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారని లింగమూర్తి తెలిపారు. గ్రామ మండల జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ మరి అధ్యక్షులైనటువంటి మేకపోతుల నరేంద్రన్న గారి సూచన మేరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా కందుకూరి ఆంజనేయులు గారిని జిల్లా అధ్యక్షుడు నియమించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మునుగంటి అశ్విన్ గారిని కూడా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలకెళ్ళి కూడా వీళ్ళు బీసీ ఉద్యమంలో చురుకుగా పాల్గొని మరి అనేక కార్యక్రమాలు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా అన్ని కులాలను ఏకదాటికి తీసుకొచ్చి మరి బీసీ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మరే ఇలా వీళ్ళను ఒకళ్ళను జిల్లా అధ్యక్షులుగా మరొకరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. నన్ను జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు బొల్లం లింగమూర్తి అన్న గారికి, దుబ్బాక రమేష్ గారికి, నరేంద్రన్న గారికి, సత్యమన్న గారికి, అశ్విన్ కుమార్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు.